దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం కలుగును గాక. ప్రతి దినం దైవ సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చిన్న మాట, నీ భారం యెహోవా మీద మోపు అనే మాట మనం చూస్తున్నాం. నాకు ఈ భారం లేదు అనే మనిషి ఎవరూ లేరు. ప్రతి ఒక్క మనిషి కూడా వారి యొక్క జీవితాల్లో భారాన్ని మోస్తూనే జీవిస్తున్నటువంటి వారే ఉన్నారు. నీ భారాన్ని యెహోవా మీద మోపు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాట ఎంతో శ్రేష్టమైనది. దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనిషికి ఉన్నటువంటి భారాల్లో మూడు రకాల భారాలు కనపడుతున్నాయి. ఒకటి, సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము అని అంటున్నాడు. పనుల భారం అంట మన పనుల భారం. ప్రతి మనిషి పనిచేస్తూ భారం చేత అలసిపోతూ ఉంటాడు, సొమ్మసిల్లిపోతూ ఉంటారు. ఒక సహోదరుడు అన్నాడు, లోకం మీద ఉన్న పనులన్నీ కూడా కలిసి 190 పనులున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఒకటి రెండు పనులు చేస్తేనే ఎంతో అలసిపోయే మన జీవితాల్లో ఈ 190 పనులు మనం చేయగలమా? కాబట్టి లోకంలో ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పనుల భారం ఎక్కువైపోయింది మనుషుల జీవితాల్లో. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారంటే, మేము పనిలో ఉన్నామండి, మేము పని చేస్తున్నాం. పని చేసుకోవడం మంచిదే, కానీ పనుల భారాన్ని నెత్తి మీద ఉంచుకోకూడదు. కనుక మన పనుల భారం అంతా కూడా దేవునికి అప్పగించినప్పుడు మన పనులన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు. కాబట్టి అర్థం చేసుకుందాం, మన జీవితాల్లో మన పనుల భారాన్ని దేవుని మీద ఉంచాలి. ఒక సమయంలో యేసు ప్రభు వారు బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ బేతనీయ గ్రామంలో మార్త యేసు ప్రభు వారిని తన ఇంట్లో చేర్చుకుంది. మరి అనే సహోదరి ఉంది, ఆమె యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ నేర్చుకుంటా ఉంది. కానీ మార్త వెళ్ళి విస్తారమైన పని పెట్టుకుందంట. అప్పుడు యేసు ప్రభు వారు మందలించినటువంటి ఒక మాట ఏంటంటే, మార్త మార్త, నీవు విస్తారమైన పని పెట్టుకొని చాలా తొందరపడుతున్నావు, నెమ్మది లేకుండా ఉన్నావు అని అన్నారు. ఎందుకో తెలుసా, ఆమె విస్తారమైన పని పెట్టుకుని వచ్చి యేసు ప్రభు వారిని మాట్లాడిన మాట ఏంటంటే, నీకు చింత లేదా, నా సహోదరి అయినటువంటి ఆ యొక్క మరియా ఏ పని పాట లేకుండా నీ పాదాల దగ్గర కూర్చొని బోధింటా ఉంటే, నేను ఇంట్లో పనులు నేను ఒక్కదాన్ని చేయాలని చెప్పి యేసు ప్రభు మీదనే విసుక్కునేటటువంటి మనసు ఆమెకు వచ్చేసింది. ఏమండి, ఎంత భారమే, ఎంత బరువైన మాట అది, నీకు చింత లేదా అనే మాట. యేసు ప్రభు వారిని మార్త ఎందుకు మాట్లాడింది అంత విసుకొని అంటే, దానికి కారణం ఒకటే, విస్తారమైన పని పెట్టుకుంది. దేవుని వాక్యాలు ఏం చూస్తున్నాం మనం, నీ పనుల భారం యెహోవా మీద మోపు అనే మాటను మనం చూస్తున్నాం కదా. కనుక మార్త తన పని భారాన్ని దేవుని మీద మోపలేదు, కానీ తానే గొప్ప పని చేస్తున్నట్టుగా తన జీవితంలో ఆలోచన చేస్తూ ఉంది. కనుక దాని నిమిత్తమై చాలా విసుకుపోయి వేసారిపోయి అలాగున్న ప్రభువును కూడా విసుక్కుంటూ మాట్లాడే పరిస్థితికి వచ్చేసిందండి. కనుక పని వల్ల విసుగుదల వస్తుంది, పనుల వలన తొందర వస్తుంది, పనుల వల్ల అనేక రకాలుగా మన ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంటుంది చాలాసార్లు. అయితే పని చేయొద్దని కాదు నేను చెప్పేది, కానీ పని చేస్తే చేస్తావు నీ జీవితంలో, కానీ నీ పనుల యొక్క భారమంతా కూడా ఎవరి మీద ఉంచాలంటే, దేవా ఈరోజు నేను పనికి వెళుతున్నాను, డ్యూటీకి వెళుతున్నాను, లేకపోతే వ్యాపారానికి వెళుతున్నాను, లేకపోతే నా జీవితంలో ఇంకా నేను చేయవలసినటువంటి ఆ పనికి వెళుతున్నాను కనుక నా జీవితంలో అయ్యా ఈ పనుల భారం అంతా నీ మీద వేస్తున్నాను, నేను చేసే ప్రతి పని కూడా తేలికయ్యేటట్టుగా సులువయ్యేటట్టుగా మీరు నాకు సహాయం చేయమని ప్రభువుని మనవి చేసుకొని వేడుకొని మన పనికి వెళ్ళినప్పుడు మన జీవితాల్లో ఆ పని కొంచెం సులకనగా అయ్యే అవకాశం ఉందండి. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నీకు కావలసి సహాయం చేస్తాడు. నీ పని భారాన్ని నీ మీద వేసుకోవద్దు, కానీ ఆయన మీద వేసి నీవు ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నేటి వరకు నేను మరణిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుక కంటే భారముగా ఉన్నది అని రాస్తున్నాడు. నిజంగా ఈ లోకంలో మనం గమనిస్తున్నప్పుడు రెండో భారం ఏంటి మనిషి యొక్క జీవితాలు అంటే, వ్యాధుల భారం అండి. ఈ రోజున కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి, వ్యాధుల బారిన మనుషులు పడిపోయి హాస్పిటల్ అన్నీ కూడా రోగుల చేత నింపబడతా ఉన్నాయి, ఎక్కడ కూడా బెడ్స్ ఖాళీగా ఉండట్లేదు. ఎంతమంది డాక్టర్ చదివినా కూడా
ఎన్ని వైద్యశాలలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా రోగులైన వారు విస్తరించిపోయారు. ఈ మధ్యకాలంలో మరి విపరీతంగా మనుషులు వ్యాధుల వల్ల సిక్ అయిపోయి మరణిస్తూ ఉన్నారు. వ్యాధుల వల్ల మనుషుల యొక్క జీవితాల్లో చాలా దీనస్థితిలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక మనిషి కనుక వ్యాధి బారిన పడితే నలుగురు ఐదుగురు ఆయన చుట్టూ కూడా తిరుగుతూ ఉండాలి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కనుక వ్యాధి సంగతి ఏంటో, ఈ వ్యాధి యొక్క భారం ఎంతో యోబుకు బాగా తెలుసండి. ఎవరు అనుభవించలేని భారాన్ని, వ్యాధుల భారాన్ని యోబు గారు తన శరీరంలో అనుభవించారు. ఎంతో భారాన్ని అనుభవించారు ఆయన. అందుకని ఈ మాట రాస్తున్నాడు ఆయన, నా వ్యాధి నా మూలుగు కంటే కూడా చాలా భారంగా ఉందయ్యా, ఈ వ్యాధిని తీసివేస్తే నా భారం తొలగిపోద్దయ్యా అని తన యొక్క భారాన్ని, వ్యాధుల యొక్క భారాన్ని దేవుని మీద మోపుతూ ఉన్నాడు ఆయన. నిజంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వ్యాధి యొక్క భారం అంతా కూడా దేవుని మీద మోపాడు కనుకనే దేవుడు కూడా అనుకున్న, నా బిడ్డకు ఈ వ్యాధి లేకుండా నేను సంపూర్ణంగా స్వస్థపరుస్తాను. చివరికి మనం చూస్తూ ఉంటే యోబు గారికి ఉన్నటువంటి యొక్క వ్యాధి భారాన్ని ఎవరు తీసివేశారంటే దేవుడే తీసివేసి దేహంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా శుద్ధి చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించినట్టుగా మనం చూస్తున్నాం. పూర్వపు స్థితిని దేవుడు మనల్ని తిరిగి యోబునకు ఇచ్చాడండి. కాబట్టి వ్యాధితో భారపడుతున్నట్లయితే నీ వ్యాధుల భారాన్ని దేవుని మీద మోపు. ఆయనను తప్పనిసరిగా ఆదుకుంటాడు. దేవుని వాక్యంలో మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథంలో నుండి 24:20 చదువుతున్నాను. భూమి మత్తుని వలె కేవలం తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడిక లేవదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును అని రాస్తున్నాడు. అపరాధ భారం అంట, మనుషులు చేసే దోషాలు, పాపాలు, అపరాధాలు భూమి మీద విస్తరించిపోయినాయండి. ఎక్కడ చూసినా భూలోకమంతా కూడా అపరాధముతో నింపబడ్డది. కాబట్టి ఈ లోకంలో ఒక మత్తుడు కనుక ఎలాగైతే తూలుతూ ఉంటాడో అలాగని భూలోకం మనం తూలిపోవడం గల కారణం ఏంటంటే ఈ భూకంపాలు ఎందుకు వస్తున్నాయంటే, ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయంటే, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలకు మనుషులు ఎందుకు నశించిపోతున్నారంటే, ఈ రోజున మనుషులు చేస్తున్నటువంటి అపరాధ భారము ఈ భూమి మీద మోపబడి ఉంది. కాబట్టి ఈ యొక్క భారాన్ని మోయలేక చాలా భయంకరంగా ఆ యొక్క భూమి తునాతునకలైపోవడం, బద్దలైపోవడం, అది వనకటం, మత్తుని వల్ల తోలడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి అపరాధ భారం ఏదైనా ఉంటే మన జీవితాల్లో ప్రభు మీద వేద్దాం. ఎందుకంటే బైబిల్లో చక్కని మాట ఉంది, యోహాను యేసు ప్రభు వారు తన యొద్దకు రావడం చూసి ఆయన గురించి ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే యోహాను సువార్త 1:29 మాట్లాడిన ఒకే ఒక మంచి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అనే మాటని యోహాను మాట్లాడుతున్న మనం చూస్తూ ఉంటాం. మన దోషాలు, మన పాపం, మన అపరాధం, మన భారమంతా కూడా మోయడానికి యేసుక్రీస్తు వారే మన కొరకు సిలువలో మరణించి ఆయన రక్తమంతా మన కొరకు కార్చారండి. కాబట్టి అది ఏ భారమైనప్పటికీ నీ జీవితంలో నీ భారాన్ని నీ గుండెలోనే ఉంచుకొని, నీ భారాన్ని నెత్తి మీదనే ఉంచుకొని, నీ భారాన్ని నీ మనసులోనే ఉంచుకొని, నీ తలంపులు నీ ఆలోచనలో ఉంచుకొని కృంగిపోతున్నావా, కూలిపోతున్నావా? ప్రియ సోదరి సోదరుడా, అలాగూ కుమిలిపోవద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి నీ భారం ఏదైనప్పటికీ కూడా దేవునిపైన మోపు. ఆయన తప్పనిసరిగా నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీతిమంతులను కదలించేవాడు కాదు. ఎన్ని భారాలు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో అంటే, 3 రకాల భారాలు మనుషుల్ని బహుగా వేధిస్తున్నాయి. 1 పనుల భారము, 2 వ్యాధుల భారము, 3 మనం చూస్తున్న అపరాధ భారం. ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ పత్రిక 12 నుండి గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది 2 ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపునకు చూడాలంటండి. యేసు వైపునకు చూస్తే నీ భారమంతా ఆయన తీరుస్తాడు, నీ బరువు అంతా ఆయన దించుతాడు, నీ జీవితంలో నెమ్మదిని, విశ్రాంతిని కలగజేస్తాడు. ప్రభు చెప్పిన మాట అదే, ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తమైన జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రభువు మీద నీ భారాన్ని మోపితే మనశ్శాంతిగా బ్రతకగలవు.
ప్రభువు మీద నీ భారాన్ని మోపితే నీ విశ్రాంతిగా ఉండగలవు, నెమ్మదిగా ఉండగలవు. ప్రభువు మీద నీ భారాన్ని మోపితే నీ జీవితంలో నీ బరువంతా ఆయన మోసేవాడు గనక. దయచేసి ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో దేవుని మీద మన భారాన్ని మోపుదామండి. తప్పనిసరిగా ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. మా భారమంతా నీ పైన మోపి నీ సన్నిధిలో ప్రభువా నీవు ఆదుకునే దేవుడు అని నీ సహాయం కొరకు వేడుతున్నాం. మమ్మల్ని కరికరించండి, బలపరచండి, మీ ఆత్మతో నింపండి తండ్రి. ప్రతి ఒక్కరూ వారి భారాన్ని వారి మీదనే మోయక దేవా నీ పైన వేసి ప్రభువా నీ సన్నిధిలో వారి విశ్వాసాన్ని కొనసాగించే కృపద ఇచ్చేయండి. అయినా వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.